హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి అప్రెంటిషిప్ వేకెన్సీస్కి ఆల్రెడీగా ప్రీవియస్గా మీరు అప్లై చేయటం అయితే జరిగింది, అది ఐటీఐ మీద అప్లై చేశారు, టెక్నికల్ అంటే డిప్లొమా మీద అప్లై చేశారు. సో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చినాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత ఉంటే అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాము, అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టూ డేస్లో ఏది ప్రిపేర్ అయితే మీరు సెలెక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఉన్నాయి. ఇది టోటల్గా సౌత్ ఇండియా సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. సో నేను చెప్పేది కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి, మీరు డెఫినెట్గా సెలెక్ట్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ మీరు ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని క్లియర్గా ఇచ్చారు కదా, మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 19/9/2021 ఓకే 19వ తారీఖుని ఎగ్జామ్ ఇది. సో దీనికి సిలబస్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ ట్రేడ్స్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఈ ట్రేడ్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణకు కూడా సేమ్ ఉన్నాయి. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేసరికి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఉంది, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా రిటైల్ సేల్స్ అసోసియేటెడ్స్ ఇవి కూడా ఉన్నాయి. సో టోటల్గా 480 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఫిట్టర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మెషినిస్ట్ కానీ, ఏదైనా కానీ ఫస్ట్ మీ ట్రేడ్ మీద కొంతవరకు ఎగ్జామ్స్ అయితే ఇస్తారు. సపోజ్ టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఇస్తే ట్రేడ్ దగ్గర దగ్గర 40 మార్క్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో టెక్నికల్ ఎక్విప్మెంట్ అండ్ రిలెవెంట్ డిసిప్లిన్, సపోజ్ ఫిట్టర్ అయితే ఫిట్టర్ మీద, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ మీద, ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్. ఇక్కడ నేను మన ఛానల్లో ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు పర్టికులర్గా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సపోజ్ వెల్డర్ అయితే వెల్డర్, మెషినిస్ట్ అయితే మెషినిస్ట్, ప్లంబర్ అయితే ప్లంబర్, అలాగే కార్పెంటర్ అయితే కార్పెంటర్, ఫిట్టర్ అయితే ఫిట్టర్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. మీరు ఏ ట్రేడ్ అయితే టెక్నికల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్ ఎంటర్ చేసి మీరు టోటల్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్, ఇప్పుడు మీకు అనిపించవచ్చు రిమైనింగ్ ఉంది, జనరల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే నేను పర్టికులర్గా డిఆర్డిఓ, ఎంటిఎస్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఈ టోటల్గా 79 వీడియోస్ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ నేవల్ డాక్యార్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అని ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. కొన్ని వీడియోస్కి అయితే డిస్క్రిప్షన్లో కూడా పీడిఎఫ్లు అయితే ఇచ్చాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ మూడు టాపిక్స్, ఇంగ్లీష్ కవర్ అవుతుంది, రీజనింగ్ కవర్ అవుతుంది, అర్థమెటిక్ కవర్ అవుతుంది, ఇందులో వీడియో లెక్చర్స్ కూడా చాలా చెప్పాను. ఈ వీడియోస్ మీరు చూసుకుంటే డెఫినెట్గా సెలెక్ట్ అయిపోతారు, మీరు ఇంకేమి చూడన అవసరం లేదు. ఓన్లీ 75 ప్లస్ మీ యొక్క ట్రేడ్ సంబంధించి వీడియోస్ చూసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సపోజ్ రిటర్న్ టెస్ట్ 100 మార్క్స్కి ఇస్తే మినిమం 40 మార్క్స్ అనేది మీకు కంపల్సరీగా రావాలి. ఓకే మినిమం 40 మార్క్స్ రావాలి. ఒకవేళ అంటే ఓబీసీకి అయినా సరే, జనరల్ కేటగిరీ వాళ్ళకైనా సరే 140 మార్క్స్ అయితే డెఫినెట్గా రావాలి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 35% అనేది రావాల్సి ఉంటుంది. ఇక్కడ 35 మార్క్స్ అనేది రావాలి. ఇది టోటల్గా కట్ ఆఫ్ అయితే ఇలా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ అప్రెంటిస్ ఏదైనా కానీ సేమ్ ప్రొసీజర్. ఓకే అకౌంట్స్ అయినా సరే, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయినా, రిటైల్ సేల్స్ అసోసియేషన్ ఏదైనా కానీ యాప్టిట్యూడ్ ఇస్తారు, రీజనింగ్ ఇస్తారు, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్స్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి.
అండ్ అడ్మిట్ కార్డ్స్తో పాటు మీ ఐడి ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి. అండ్ మీ ఐడి ప్రూఫ్ అండ్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఇచ్చారు కదా, మీరు వీలైతే కలర్ ప్రింట్ అయితే తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో ఇక్కడ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ బ్యాంక్ మ్యాండేట్ ఫామ్ కూడా, ఈ రెండు ఫామ్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్ వాళ్ళు మాత్రమే. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డుతో పాటు మీ యొక్క ఐడి ప్రూఫ్ని కూడా పట్టుకెళ్తే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేలిస్ట్లోని ప్రిపేర్ అవ్వండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఇది టోటల్ ప్రొసీజరు. సో రిటర్న్ ఎగ్జామ్కి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది, ఈ 2 డేస్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు అడ్మిట్ కార్డ్స్కి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మీ ఫర్గాట్ అనేది కొట్టొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే.